డ్రైవర్ నా పేరు లక్ష్మణ్ రావు అండి జగన్ గారి పరిపాలన 2 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ఓటు బ్యాంకును మాత్రం కొనుక్కుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు ఓటు బ్యాంకును మాత్రమే కొనుక్కుంటున్నాడు ఆర్థికంగా ఆటో డ్రైవర్ కేమో 10,000 అని అంటున్నాడు ఎనక నుంచి మాత్రం కేసుల రూపేణ కనీసం 20-30,000 లేచిపోతున్నాయి ఒకటి రెండోది అన్ని విధాల ఒకటని కాదు ఏదైనా కానీ అభివృద్ధి అయితే లేదబ్బా అభివృద్ధి అయితే మాత్రం రాష్ట్రంలో కనీసం వాళ్ళు ఎవరు అంటున్నారని కాదు కానీ రోడ్లు కానీ అన్ని విధాల గంపడ మట్టి పోసిన దాఖలాలు అయితే ఎక్కడా లేదు కానీ వాళ్ళకి 10,000 ఎత్తనాను వీళ్ళకి 20,000 ఎత్తనాను ఈ మాత్రం చెప్పుకుంటూ పోతున్నాడు కానీ జనం కూడా ఏముంది ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఆ డబ్బులు ఎత్తనాడు కదనే ఉద్దేశంతో కాస్త అటే వైపు మగ్గు చూపుతున్నారు అంతంత మెజారిటీ రావడానికి కారణం రాష్ట్రం అభివృద్ధి అవ్వాలండి పిల్లలు చదువులు ఈ పిల్లలకు 10,000 ఇస్తే సరిపోద్దండి లేదా 15,000 ఇస్తే సరిపోద్దా అది ఎంత ఇబ్బంది అండి రాష్ట్రం అభివృద్ధి అవ్వండి అందరికీ ఉద్యోగాలు వస్తాయి అందరికీ పనులు ఉంటాయి అందరికీ బాగుంటుంది ఇదేమీ కాకుండా ఎంతసేపు సుబ్బారావుకు 10,000 వేసాను పొల్లమ్మకు 20,000 వేసానంటే ఇదేనా వాడెవడో నేను తమిళనాడులో ఉంటే ఈ చంద్రమండలానికి అట టికెట్ ఇస్తాడట ఏదో ఓటు వేసినందుకు ఇక నెక్స్ట్ భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇదే జరిగిద్దేమో అంత దారుణంగా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విధానం మా ఆటో వాళ్ళం ఉదాహరణకు మా కార్మికులం ఆటో డ్రైవర్లను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఎదుర్కొంటున్నాం ఆయన ఇచ్చే 10,000 ఆడ జరిపోతాయండి ఇన్సూరెన్సే 10,000 రూపాయలు ఒక ఆటోకి ఒక సంవత్సరానికి ఇక ఈయన ఇచ్చిన డబ్బులు ఆడుంటే మాకు ఇందులో 36 కేసులు ఊంటే ఫోటో చెప్తాడు ఆ అంటే ఫోటో చెప్తున్నారు అక్కడ ఆర్టీఓ వాళ్ళు కానీ లేకపోతే పోలీసులు కానీ ఇవన్నీ ఎవరు చెప్పుకోము రాష్ట్రం అభివృద్ధి అవనియండి అందరికీ పనులు ఉంటాయి అందరికీ మా కిరాయిలు లేవు ఈ కరోనా ప్రభావం వల్ల ఇంకా దిగజారిపోతున్నారు ఆటోలు ఎవడు ఎక్కట్లా భయపడుతున్నారు కరోనా అమ్మో జాగ్రత్తగా ఉండాలని మాస్కులు అని శానిటరీ అన్ని ఆటోల్లో పెట్టుకుని తిరుగుతున్నాం మేము ఇది రాష్ట్ర పరిస్థితి అందుకని అయ్యా జగన్ గారు కొంచెం కార్మికుల్ని ప్రజల్ని కొంచెం చూడండి మా బాధలు చెప్పుకుంటున్నాం అర్థం చేసుకోండి నిత్యావసర వస్తువులు గ్యాస్ బండలు పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఎంత మా ఆటో స్పేర్ పార్ట్స్ ఎంత దారుణంగా పెరిగిపోతా ఉన్నాయి కనీసం అర్థం చేసుకోండి 100 రూపాయలు వస్తుంది పెరుగుతున్న పెట్రోల్ ధరలు అవని డీజిల్ ధరలు అవని మా ప్రభుత్వ కారణం కూడా ఉందిగా ఒక్క కేంద్ర గవర్నమెంట్ ఎన్ని పెంచట్లేదు కదండి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన పెంచేసుకుంటాడా ఆయన 10 రూపాయలు పెంచితే ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా పెంచుతున్నాడు అంతే కదా అందుకని కొంచెం చూడండి పేదలు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 80% పేదలే ఉన్నారు పేద మధ్యతరగతి బతుకులే ఉన్నాయి ఉన్నాడు బాగానే ఉంటాడు అక్కడికి ఏం కాదు అవసరం అయితే 4 బస్తాలు ఎక్స్ట్రా చేసుకుని తింటాడు ఇంట్లో మేము ఉండలేము 4-3 నెలల పాటు కరోనా అయిన సరికో బతుకులు అతలాకతలం అయిపోయింది బియ్యం కనీసం ఆ జగన్ ఇచ్చిన బియ్యం కూడా తినలేని పరిస్థితి అయిపోయింది ఆ బియ్యమే తినలేము నిజంగా చెప్పాలంటే తినలేం పోనా ఏమైనా అమ్మేసుకుందాం అంటే ఇప్పుడు కొండవు అంత దారుణంగా ఉందండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మాత్రం నిజంగానే అందుకని అయ్యా గవర్నమెంట్ వారు కొంచెం దయచేసి మమ్మల్ని ఆలోచించి మా గురించి ఆలోచించండి మా పేద మధ్యతరగతి బతుకుల గురించి ఆలోచించండి మీరు 10,000 ఎత్తున్నారు ఆ 10,000తో ఏదో చేస్తున్నారు ఇప్పుడు ఇసుక కానీ రోడ్డులు కానీ ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కార్మికుడు శ్రామికుల గురించి నేను మాట్లాడు కష్టపడతాం పొద్దు సాయంత్రం అయ్యేసరికి ఒక ఇంటి ఎంత తాగాలని సహజంగా ఉంటుంది దాన్ని చూస్తేనే 300-400 రూపాయలు పెంచుకుంటూ పోతున్నాం ఇంకా కొంపలే డబ్బులు ఏమి ఇస్తాడు ఇంతకు ముందే 50 రూపాయలు అంత ఉండేది ఏదో కొంచెం చేసుకున్నాడు మిగతా డబ్బులు ఇంట్లో ఇచ్చేవాడు ఆయన పడుకున్నాడు పొద్దున్నే వాడు డ్యూటీ కాడు పోయేవాడు ఇప్పుడు పనికి వెళ్దామంటేనే ఇసుక దొరకదు ఇప్పుడు పని చేసుకుంటూ ఇంటికి పోదామని అంటే డబ్బులు ఉండట్లేదు ఇక్కడ చూస్తేనే కరోనా ప్రభావాలు ఇన్ని ఇబ్బందుల మధ్య ఆంధ్ర రాష్ట్ర పరిపాలన సాగుతూ ఉంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా బతుకుల గురించి ఒకసారి ఆలోచించండి గ్రామ వాలంటీర్లు అవని సచివాలయ వ్యవస్థ అవని ఎలా పనిచేస్తుంది అంటే గ్రామ వాలంటీర్లు అడిగిన వెంటనే ఇళ్ళకి వస్తున్నారా ఏంటి సమస్యల్ని పట్టించుకోవడానికి సమస్యలు పట్టించుకోవడానికి అయితే రారు కానండి దాని గురించి అయితే వచ్చేది లేదు కానీ ఏంటన్నది ఫోటోస్టాట్లకి కానీ లేకపోతే పెన్షన్లు లేకపోతే మీకు ఆ డబ్బులు వస్తాయి ఈ డబ్బులు వస్తాయి ఈ చెప్పడానికి మాత్రం వస్తున్నారు సరే అవి రావాలంటే ఇంకొక ఈ ఉన్న పనులన్నీ మానేసుకొని ఇప్పుడు ఇంతకుముందు ఇంట్లో మా ఆడవాళ్ళు కానీ మేము కానీ బియ్యం చౌకధరల డిపో బియ్యంలోకి వెళ్ళి మేము ఎప్పుడుగా మాకు ఇప్పుడు డ్యూటీ లేకపోతే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు అది కాదు వ్యాన్ పెట్టారు ఇప్పుడు ఆ వ్యాన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు ఆ వ్యాన్ కోసం లైన్లో నుంచోవాలి దానికోసం 2 రోజులు డ్యూటీ మానేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ వ్యాన్ మళ్ళీ దొరకడు రారు ఆయన ఏదో ఇచ్చే టైంకి వస్తాడు లేకపోతే వెళ్ళిపోతాడు ఆయన ఈ వ్యానుల వల్ల కూడా ఇబ్బంది
ఆ బియ్యం వల్ల కూడా ఇబ్బంది. ఇద్దరికి బియ్యం ఉన్నాయి కదండి చౌక ధరలో డిపో శుభ్రంగా వెళ్ళే వాళ్ళం, మాకు ఎప్పుడు అనుకూలం ఉంటే అప్పుడే తీసుకునే వాళ్ళం, ఇప్పుడు అది లేదు కదా మాకు అవకాశం. ఇప్పుడు వ్యాన్ వస్తుందంటే మనం గబగబ సంచును కార్డు పట్టుకుని రెడీగా లైన్లో నుంచోవాలి, ఇది అప్పుడే ఇవ్వచ్చు. కొన్ని ఒక్కొక్కసారి ఏమో పని చేయు, సరోవర్లు పని చేయు, ఎన్ని ఇబ్బందులు సార్. అందుకని అయ్యా గవర్నమెంట్ వారు కొంచెం దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, మా భేద బిక్క బతుకుల్ని ఆలోచించండి. స్థానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అని, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు, తూర్పుల దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, ప్రజాప్రతినిధులందరూ అందుబాటులో ఉంటున్నారా, ప్రజా సమస్యల్ని పట్టించుకునే విధానంలో ఏమైనా ఉందా? రెండు సంవత్సరాలు అయింది నేను సెంట్రల్ నియోజకవర్గం నాది, మా ఎమ్మెల్యే గారు మాత్రం కనీసం ఇంతవరకు వచ్చిన దాఖలాలు అయితే నేను చూడలేను, కనబడలేదు కూడా. ఇప్పుడు ఈ మధ్యకాలం కార్పొరేటర్ వారు వచ్చారు, మన ఓట్ల కోసం బాగానే తిరిగారు, ఇక ఎక్కడి నుంచి వాళ్ళు ఎలా పనిచేస్తారో చూద్దాం, ఎందుకంటే మొన్నే కదా ఎక్కారు వాళ్ళు, అది విషయం. ఇక వాలంటరీ మాత్రం వస్తూ ఉంటాడు, ఏంటి విషయం అని అంటుంటారు తప్ప కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా కనుచూపు మేరలు ఎవరు కనబడిన దాఖలాలు లేవు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారితో సహా. సరే, మీరు అయితే ప్రభుత్వ పరిపాలన మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, మరి మున్సిపల్ ఎలక్షన్స్లో అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ మెజారిటీ భారీ భారీగా వచ్చింది, అవును, విజయవాడలో జనాలు ఎలా చూస్తారు? ఎలా అంటే ముందని చెప్పాను నేను, అభివృద్ధి దశ అయితే లేదు, ప్రతి కార్మికుడికి లేకపోతే ప్రతి యాకకు చెల్లికి వీళ్ళందరికీ కూడా డబ్బులు ఎత్తని చెప్పాను కదా, డబ్బులు ఇస్తున్నారు కదా, ఇప్పుడు 10,000 అని 5,000 అని లేకపోతే మహిళలకి ఏదేదో రూపంలో ఎన్నెన్నో పథకాలు ఎన్ని పెట్టి ఈ పథకాల ప్రభావం వల్లే ఆయన గెలవడానికి గల కారణం. అది అది కాకుండా ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడు ఆయన ఇప్పుడు కార్పొరేషన్లో ఇంకొక పార్టీ గెలవాలన్నా కానీ పనులు అవ్వవు, కంపల్సరీగా అధికార పార్టీ ఉన్నవాడు మాత్రం గెలిస్తేనే పని అయిద్దని ఒక ఆశ కార్మికులకి. అది కాకుండా వీళ్ళందరూ కూడా మీరు కానీ వేరే వాళ్ళకి ఓట్లు ఎత్తే మాత్రం ఎన్ని మీ పథకాలు మీకు చల్లవని చెప్పి ఇదొకటి పెట్టారు, ఆ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ టీవీల్లో ఓట్లు ఎన్న మాటలు కూడా జనం భయపడి ఎగిగిపోయి ఉండొచ్చు, తద్వారా ఈ గెలవచ్చు, మెజారిటీ ఎక్కువ సీట్లు రావచ్చు. దీన్నే చూసేసుకొని మేము ఇంకేముంది తిరిగిలేదు, ఇక మొత్తం మాదే, ఇక మిగతా ఏ పార్టీలు కూడా ఏమీ లేవు అనుకోవడం మాత్రం తప్పు, ప్రజలు ఆలోచిస్తుంటారు కదా, ఎంతసేపు డబ్బుల కోసమే కాదు కదండి రాష్ట్రం అభివృద్ధి అయితే ఇంకా సంతోషపడతాంగా. జగనన్నే ఒక 30-40 ఏళ్ళ పాటు ఉండాలని కోరుకుందాం, మంచిదే, అభివృద్ధి అది అభివృద్ధి కావాలి కదా మాకు. ఇప్పుడు నువ్వు ఇచ్చే 10,000 నా జరుపు, నేను ఉదాహరణ నేను ఆటో డ్రైవర్ అండి, నాకు ఇచ్చే 10,000 ఎత్తున్నాడు నెలకి ఇది సంవత్సరానికి, ఈ 10,000 సరిపోద్దా? ఎన్ని కేసులు రాస్తున్నారు, ఎన్ని ఫోటోలు తెస్తున్నారు, దీనికి ఎక్కడ మాకు ఎక్కడ సరిపోద్ది? మేము ఎలా చూసుకోవాలి? ఒక్క ఉదాహరణకి 10,000 గురించి చెబుతున్నాను, ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇన్ని పథకాలు పెడుతున్నారు, ఈ పథకాలన్నీ అందరూ జరుగుతున్నాయా? ఉదాహరణకు ఒకటేనన్నా, ఆటో డ్రైవర్కి ఏమో ఏమీ ఉండదు, ఆటో ఓనర్కి మాత్రమే ఇస్తాడు ఈ 10,000, రైతులకి ఇస్తున్నాడు, కౌలు రైతులకి ఇవ్వట్లేదు. ఇలాగా పొదుపు సంఘాల్లో ఉన్నారు అందరికీ సమానంగా తలకొక 5,000 ఇస్తున్నానని చెప్పానండి, బాగుంటుంది. పొదుపు సంఘాల్లో కూడా ఉండే వాళ్ళకేమో 50,000 40,000 అయినా వస్తున్నాయి, కొంతమందికి అసలు రావడం, అలాంటి ఇబ్బందులు కూడా మహిళలకు ఉన్నాయి. ఎందుకంటే మా భార్య మా చెల్లి వాళ్ళు ఉన్నారు కనుక ఈ బాధలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం శ్రామిక వర్గం గురించి బాగా ఆలోచిస్తే మంచిది, అదే అధికారం. ఎన్ని సీట్లు వచ్చినాయి మొత్తం ఓకే సంతోషం, అది వచ్చినాయి కనుక సంతోషమే, కానీ దేనికి వస్తున్నాయి? ఆశ కల్పిస్తున్నావు, ఆశ అంటే పెడతానంటే ఆశే, కొడతానంటే భయం. అందుకని కొంతమంది చెప్పుకోలేము, కొంతమంది చెప్పుకుంటాం, అది అధికారం రావడం లేకపోతే ఇంకొక 30-40 ఏళ్ళు ఉండడం మంచిదే, అభివృద్ధి కావాలి మాకు, రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఎక్కడేసిన గొంగలు ఎక్కడే వద్దు, లేకపోతే నువ్వు ఇచ్చే 10,000తోనే మా కుటుంబం మొత్తం సాగదు, పిల్లల చదువులు ఇవన్నీ చాలా ఉన్నాయి కదండి. ఒక్కొక్క కుటుంబం బతకాలంటే చాలా కావాలి, నిత్యావసర వస్తువులు రోను రోను పెరిగిపోతున్నాయి. ఉదాహరణకి ఒక ఆయిల్ ప్యాకెట్ ఎంత అంటే 170 రూపాయలు, నేను మొన్నటిదాకా 100 రూపాయలు, అది 92 రూపాయలు, ఎక్కడ 170 రూపాయలు ఎక్కడండి? ఈ టైపులు ఎన్ని పెంచుకుపోతుండే, ఇక్కడ మాత్రం నువ్వు నాకు 10 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తే సరిపోద్దా, బతికేస్తుందా మా కుటుంబం అంతా బతికేస్తామా? అందుకని ప్రభుత్వం వారు కొంచెం ఆలోచించి పేద మధ్య తరగతి బతుకుల వల్ల చూడండి, 20% మాత్రమే బలిసిన వాళ్ళు ఉంటారు, 80% శ్రామిక వర్గం ఉంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా, సరే మిగతా రాష్ట్రాల గురించి మనకి ఎందుకు లేదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం శ్రామిక వర్గమే 80% ఉంది. వీళ్ళందరూ అభిమానమే, పార్టీ జగనన్న అభిమానమే, గౌరవమే. మమ్మల్ని చూడకపోతే మరి బాధ ఉంటుందిగా, మా బాధ కూడా మేము ఎలబుచ్చుకోవాలిగా, చెప్పుకోవాలిగా ఆయనకి, చెప్పుకుందామంటే మంత్రులు అందుబాటులో ఉండరు, లేకపోతే ఎమ్మెల్యే గారు వస్తారేమో చెప్పి ఆయన కోసం చూస్తే మళ్ళా దృష్టి మొహం చూస్తే నేను నాకు తెలిసి 2 సంవత్సరాలు అవుతుంది,
ఆయన ఎప్పుడొచ్చాడు ఎప్పుడు తెలియనే విషయం. ఇంకెవరికి చెప్పుకోవాలా? వాలంటీర్ వస్తుంటాడు అప్పుడప్పుడు. ఏంటి విషయం అంటాడు. ఆయనకి ఏదో చెబుతాం సర్లే అంటాడు, వెళ్ళిపోతాడు, అయిపోయింది.